హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఏదో చిన్న పంచాయతీ జరుగుతుందండి, అదేంటో చూద్దామా. హే పిల్లలు, భలే పెట్టేస్తున్నారా? ఎంతసేపు పట్టింది? 2 అవర్స్ మమ్మీ. ఓ భలే పెట్టారా. మీకు లెగోస్ అంటే ఇష్టమా? చాలా. అయితే ఈ వీక్ మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. ఏ ప్లేస్? దాని పేరు లెగో ల్యాండ్. అక్కడ అన్ని లెగోస్తోనే చేసి ఉంటాయి అండ్ కిడ్స్ కి మంచి గేమ్స్ ఉంటాయి. వెళ్దామా? ఓకే, లెట్స్ గో. యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ యువర్ డెస్టినేషన్ అని మా గూగుల్ మ్యాప్స్ చెప్పేసింది అండ్ హియర్ వి ఆర్ ఎట్ ద ఎంట్రన్స్. దారిలో వెల్కమ్ అని లెగో బ్లాక్స్తో చేసిన వెల్కమ్ సైన్స్ ఉంటాయి. అవి చూస్తూనే పిల్లలు ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ హోటల్ స్టే కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ ఒక 2 డేస్ హాలిడే ప్లాన్ చేసుకోవాలన్నా ఇది మంచి ప్లేస్. వచ్చే దారిలో కార్స్ చూశారు కదా, సో కొంచెం రష్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే పీక్ సీజన్ కాబట్టి మేము కార్ పార్కింగ్ ముందే ప్రీ బుక్ చేసుకున్నాము. లెగోల్యాండ్ 10కి ఓపెన్ అవుతుందండి. మేము 9:40కే రీచ్ అయిపోయాము, ఎందుకంటే చాలామంది చెప్పారు లైక్ క్యూస్ ఉంటాయి, సో బెటర్ మీరు త్వరగా వెళ్ళాలని. కానీ చూశారు కదా జనాలు 9:40కే ఇలా ఉన్నారంటే లోపల ఎంతమంది ఉన్నారో అనుకుంటూ వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి అబ్బా బాగానే ఉన్నారండి జనాలు. ఇక్కడ బ్యాగ్ స్కానింగ్ ఉంటుందండి, సో కొంచెం క్యూ స్లోగా కదులుతూ ఉంటుంది. అలానే ఇక్కడ లైఫ్ టైం పాస్ హోల్డర్స్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. సో వీళ్ళందరూ లైఫ్ టైం పాస్ హోల్డర్స్ ఇన్ టు ద లెగో ల్యాండ్. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అండ్ ఏ రైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైఫ్ టైం పాస్ ఫర్ దెమ్. సో ఇట్లా మేము లైన్లో వెయిట్ చేస్తున్నాము అండ్ అక్కడ టికెట్స్ కౌంటర్ అవైలబుల్ ఉందండి. సో ఇన్ కేస్ మీరు ప్రీ బుక్ చేసుకోకపోతే అక్కడ కూడా తీసుకోవచ్చు. సో థీమ్కి తగ్గట్టే ఇటువైపు ఈ చిన్న బిల్డింగ్ అండ్ అటువైపు టికెట్ ఆఫీస్ అన్నీ కూడా లెగో థీమ్తోనే బిల్డ్ చేశారండి. మీరు వెళ్ళినప్పుడు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఎంప్లాయీస్ యొక్క ఐడి కార్డ్స్ కూడా లెగో బేస్డ్ థీమ్తోనే ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మా టికెట్ చెకింగ్ అయిపోయింది, మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. వెళ్తున్నప్పుడు ఇలా ఒక మ్యాప్ ఇచ్చారండి మాకు. ఏంటి మ్యాప్ అని అనుకున్నాను, బట్ ఏమర్థమైందంటే ఈ లెగో ల్యాండ్ అనేది చాలా పెద్ద ఏరియాలో బిల్డ్ చేశారు అండ్ మనం కనుక ఈ మ్యాప్ లేకుండా ఎటంటే అటు వెళ్తే కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వెళ్ళగానే హడావిడి పడకుండా కొంచెం టైం తీసుకొని మ్యాప్ని స్టడీ చేసి మీరు ఏది కవర్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఒక్కసారి చూసుకోండి. ఇలా ఉంటుందండి మ్యాప్. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏ రైడ్ ఎంత ఏజ్ పిల్లలు ఎక్కచ్చు అన్నది. సో కలర్ కోడింగ్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అలానే మనం స్టార్టింగ్ పాయింట్ ఇది లెగోల్యాండ్ విండ్సర్ రిసార్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ ఇక్కడ వాళ్ళు చూపించినట్టు ది బిగినింగ్ అని చెప్పి ఫస్ట్ హిల్ ట్రైన్కి, ఆ తర్వాత రెస్ట్ ఆల్ ఇవి కవర్ చేయొచ్చు. లేదు మీరు ఇక్కడ చూసి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్, లెట్ సపోజ్ మీరు వైకింగ్స్ ఫేవరెట్ అనుకోండి, సో ల్యాండ్ ఆఫ్ వైకింగ్స్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో దారి ఎట్లా అంటే, సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఇలా వెళ్తే ల్యాండ్ ఆఫ్ వైకింగ్స్కి వెళ్ళిపోవచ్చు. అలానే ఇక్కడ ఇంకొంచెం పెద్ద రైడ్స్ ఉంటాయండి. సో ఇన్ కేస్ మీరు ఫస్టే రోలర్ కోస్టర్ లాంటి రైడ్ ఎక్కాలి అనుకుంటే నైట్స్ కింగ్డమ్కి వెళ్ళిపోవచ్చు. బట్ మేము పిల్లలతో వెళ్ళాము కాబట్టి మేము స్టార్టింగ్ ఈ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం. పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారండి. ప్రతి బొమ్మ కూడా లెగోతో చేసి ఉంది అండ్ వాళ్ళైతే ఎనీవేస్ ఫస్ట్ టైం ఇలాంటివి చూశారు కాబట్టి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు అండ్ చాలా ఫొటోస్ దిగారు. ఆ తర్వాత మేము ఆ ట్రైన్ ఒకటి ఉంటుంది హిల్ ట్రైన్ అని, సో ఆ ట్రైన్ ఎక్కి ఒక కొంచెం దూరం వెళ్తామన్నమాట. ఈ ఫోటో సెషన్ అయ్యాక మేము ది బిగినింగ్ హిల్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. దారిలో ఫోటో బూత్ అని ఒకటి కనిపిస్తుందండి. మనం రైడ్స్ ఎక్కిన తర్వాత మనం ఏమైనా ఫొటోస్ క్యాప్చర్ చేయించుకొని అది తర్వాత ప్రింట్ తీయించుకోవాలి అనుకుంటే మన డీటెయిల్స్ అవన్నీ ఫోటో బూత్ దగ్గర ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోటో బూత్ దగ్గరికి వెళ్ళచ్చు. మేమైతే
ట్రైన్ ఎక్కడానికి క్యూలో నుంచున్నామండి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అండ్ కరెక్ట్గా మా టర్న్ వచ్చేసరికి ట్రైన్ ఫుల్ అయిపోయింది. సో మేము నెక్స్ట్ టర్న్ కోసం వెయిట్ చేసామండి. అమ్మో ఇంత ఇంత క్యూలు మా వల్ల కాదు అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ ఉంది, రిజర్వ్ అండ్ రైడ్. సో రిజర్వ్ అండ్ రైడ్ పాస్ తీసుకుంటే మనం క్యూస్ని ఈజీగా బైపాస్ చేయొచ్చు. అది కొంచెం కాస్ట్లీ ఉంది, బట్ ఇన్ కేస్ మీరు ఒకటే రోజు అన్ని రైడ్స్ కవర్ చేయాలనుకుంటే మాత్రం మీరు రిజర్వ్ అండ్ రైడ్లో వెళ్తే బెటర్. ట్రైన్ రైడ్ స్టార్ట్ అయిపోయిందండి. మనం క్యూలో ఫస్ట్ ఉన్నాం కాబట్టి మనకి ఫస్ట్ సీట్ దొరికింది. సో వ్యూ చాలా బాగుంది అండ్ అటు ఇటు చూస్తే మనకి లెగోస్తో చేసిన బొమ్మలు కనబడతాయి. సో ఇక్కడ జీబ్రా ఉంది అండ్ నెక్స్ట్ పాండా ఉంది. పిల్లలకు కూడా ఎవరైతే ఎక్కువ ఇలాంటివి ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్తే వాళ్ళు ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ట్రైన్ రైడ్ చేస్తున్నప్పుడు మ్యాప్ని చూస్తూ మనం చుట్టుపక్కల గమనిస్తే పిల్లలకు కూడా మనం ఎక్కడున్నామో, వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తున్నారన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ మేము ల్యాండ్ ఆఫ్ వైకింగ్స్ని చూస్తున్నామండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మినీ ల్యాండ్ కనిపించింది మాకు. ఈ ట్రైన్ రైడ్కి ఎక్కువసేపు పట్టదండి, జస్ట్ ఒక 3-4 మినిట్స్ అంతే. ఇక్కడ మనం హాల్ట్ తీసుకుని నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలన్నది మ్యాప్లో చూసి డిసైడ్ అవుతాం. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ట్రైన్ రైడ్లో ఇక్కడికి వెళ్ళాము అండ్ అక్కడ దగ్గరగా ఉన్న ప్లేస్ నింజా గోవా. అక్కడ ఏమేమి ఉంటాయంటే మనకి ఇక్కడ లిస్ట్ ఉంటుంది. మీ పిల్లలు కనుక నింజా రిలేటెడ్ గేమ్స్ ఆడుతున్నట్టయితే ఈ ప్లేస్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే స్టార్టింగే మనకి మాస్టర్ ఊ బొమ్మ ఉంటుంది అండ్ అక్కడ చాలామంది పిల్లలు వచ్చి మాస్టర్ ఊని గ్రీట్ చేయడం, తనతో ఫొటోస్ దిగటం. సో ఆబ్వియస్లీ క్యారెక్టర్స్ అందరు ఐడియా ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చి బాగా రిలేట్ చేసుకుంటారు. ఇక్కడ నింజా క్యారెక్టర్ మీట్ అండ్ గ్రీట్ అని ఒక ఏరియా ఉంది. సో ఇక్కడ మనకి నింజా క్యారెక్టర్ ఒకళ్ళు వస్తారు. సో వాళ్ళతో కలిసి మనం ఫొటోస్ దిగొచ్చు, అలానే ఒక చిన్న యాక్ట్ లాగా కూడా ఏదైనా చేయొచ్చు. ఇందాక మనం డెస్టినీస్ బౌంటీ అని చూసాం కదా. సో మేము ఆ రైడ్ ఎక్కడానికి వెళ్తున్నాం అండ్ ఇక్కడ మేము 40 మినిట్స్ వెయిట్ చేసామండి మా టర్న్ కోసం. సో బీ ప్రిపేర్ టు బీ ఇన్ క్యూస్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ నుంచి దగ్గరగా ఉంది కింగ్డమ్ ఆఫ్ ఫారోస్. సో నెక్స్ట్ మేము అటువైపు వెళ్ళిపోయాము. చూసారా ఇక్కడ ఒక చిన్న పిరమిడ్ స్ట్రక్చర్ ఉంది. అట్లానే ఇక్కడ ఈ బిల్డింగ్లో మనకి ఈజిప్షియన్ బేస్డ్ లెగో స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట అండ్ ఇలా అలానే ఇక్కడ ఒక చిన్న జాయింట్ వీల్ ఉంది, అది కూడా ఎక్కినాము. ఈజిప్షియన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. నేనైతే ఆల్రెడీ ఒకసారి ఈజిప్ట్ వెళ్ళొచ్చాను. సో నాకు యాక్చువల్లీ అసలు లోపల ఎట్లా ఉంటుందా, స్ట్రక్చర్స్ ఎట్లా చేశారన్నది కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ పక్కన చూస్తే మనకి చిన్న చిన్న లెగోస్తో మేక్ చేసిన చీతాస్ అండ్ ఇంకా చాలా చాలా స్ట్రక్చర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో పిల్లలకి మాత్రం మీరు ఆ గేమ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఎవరైతే ఎక్కువ లెగో స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుందని మాత్రం చెప్పండి. ఈ జాయింట్ వీల్ కొంచెం చిన్నగానే ఉంది కానీ నాకు భయం, అయినా సరే మా అమ్మాయి కోసం ఎక్కాను. రైడ్ చిన్నగానే ఉందండి కానీ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. మేమైతే ఆల్మోస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేసాం. ఈ కింగ్డమ్ ఆఫ్ ఫారోస్లో కెరోజల్ రైడ్ కూడా ఉందండి. సో ఎన్నిసార్లు ఎక్కినా వీళ్ళకైతే అసలు బోరే కొట్టదు ఈ రైడ్. ఎన్ని పార్క్స్లో ఉన్నా, ఎన్ని ఈవెంట్స్లో ఉన్నా ఇదైతే ఎక్కాల్సిందే డెఫినెట్గా. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు.
మనం లేజర్ రైడర్స్ అని ఒక బిల్డింగ్ ఉందండి. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ దారిలో మనకి ఒక క్యామెల్ అండ్ ఈజిప్షియన్ డ్రెస్ వేసుకొని ఒక అతనుతో ఉన్న లెగో స్ట్రక్చర్ చూశారు పిల్లలు. సో యాజ్ యూజువల్ ఒక చిన్న ఫోటో సెషన్ ఇక్కడ. ఈ చిన్న ఫోటో సెషన్ తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఒక స్టాల్ ఉంది అండ్ గ్లాసెస్ అరేంజ్ చేసి ఉన్నాయి. మనం కనుక బాల్తో ఆ గ్లాసెస్ని హిట్ చేయగలిగితే ఒక గిఫ్ట్ వస్తుంది. ఈ బిల్డింగ్లో మనకి లేజర్ రైడర్స్ ఉంటుంది, అలానే ఒక బౌన్సర్ రైడ్ ఉంటుంది, థండర్ బ్లాస్ట్ బ్లేజర్ అని ఇంకొకటి, డిజర్ట్ చేస్, ఇట్లా చాలా గేమ్స్ ఉంటాయని. కొన్ని అడిషనల్గా కూడా ఛార్జ్ చేస్తారు, లైక్ కింగ్డమ్ ఆఫ్ ఫారోస్ గేమ్స్ అని కొన్ని అడిషనల్గా ఛార్జ్ చేసే గేమ్స్ కూడా ఉంటాయి. సో మనకి అదంతా ఆ డీటెయిల్స్ మ్యాప్లో కనిపిస్తాయండి. నెంబర్ 43 ఇస్ అడిషనల్లీ ఛార్జ్డ్. ఈ రైడ్లో ఒక్క అడల్ట్కి మాత్రమే ప్లేస్ ఉంటుందండి. సో అటు ఇటు పిల్లలే కూర్చోవాలి. అందుకని మా అమ్మాయి అండ్ మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి వెళ్ళారు. మా అక్క వాళ్ళ రెండో అమ్మాయి నెక్స్ట్ రౌండ్లో మా బావగారితో వెళ్ళారు. ఇందాక పిరమిడ్ చూసే కదా మనం ఇటు వచ్చాము, కానీ ఎందుకో మేము అది క్యాప్చర్ చేయలేకపోయామండి. హియర్ ఇస్ అ రియల్ వన్. సో మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇది కూడా కవర్ చేసేసాము. సో నెక్స్ట్ మనకి ఆప్షన్ ఉంది, ఎయిదర్ మనం పైరేట్ షోర్స్ వైపైనా రావచ్చు, లేకపోతే సిటీ హార్ట్ లేక్ సిటీ వైపైనా వెళ్ళచ్చు. సో మేము ఇటువైపు వెళ్ళామండి. సో ఇన్ కేస్ మీరు ఈ పెద్ద రైడ్స్ ఇవన్నీ కవర్ చేయాలి అనుకుంటే పైరేట్ షోర్స్ వైపుకి వెళ్ళచ్చు. ఈ లెగో ల్యాండ్లో మమ్మల్ని నడిపించేది మా చేతిలో ఉన్న మ్యాపో లేకపోతే మా బ్రెయిన్లో ఉన్న థాట్సా కాదండి, మా పిల్లలు ఫాలో అవుతున్న టీవీ సిరీస్. సో వాళ్ళకి టూ ఆప్షన్స్ ఇచ్చాము, ఒకటి పైరేట్స్, ఇంకొకటి హార్ట్ లేక్ సిటీ అని చెప్పగానే వాళ్ళు హే మేము హార్ట్ లేక్ సిటీకి వెళ్ళాలి అన్నారు. అదేం సిటీ రా మీకు తెలుసా ఆల్రెడీ అంటే, అది లెగో ఫ్రెండ్స్ ఉంటారు మమ్మీ అందులో మీకు తెలీదా అని అన్నారు. సరేలే ఇప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ మనకి ఎందుకని చెప్పి అక్కడ తీసుకెళ్ళాం. ఈ హార్ట్ లేక్ సిటీలోకి ఎంటర్ అవుతూనే మాకు ఒక బ్యాండ్ సౌండ్ వినిపించిందండి. సరే అని కొంచెం ముందుకు నడిస్తే అక్కడ మంచి పర్ఫార్మెన్స్ జరుగుతుంది. సో మీరు కూడా ఆ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసేయండి. పర్ఫార్మెన్స్ అయిపోయాక మేము అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. హే యూనికార్న్, మీకు స్కాట్లాండ్ వీలాగ్ అప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. స్కాట్లాండ్ యొక్క నేషనల్ యానిమల్ యూనికార్న్ అంట, తెలుసా నీకు? నన్ను యాక్చువల్లీ చెప్పనివ్వలేదు మా ఎడిటర్ గారు ఆ విషయాన్ని. అక్కడ ఒక పీకాక్ కూడా ఉంది. సో యాజ్ యూజువల్ ఇలాంటివన్నీ కనిపించినప్పుడు మన వాళ్ళు తెచ్చిపోయి ఫోటోలు దిగుతూ ఉంటారు. సో పక్కనే క్రియేచర్ క్రియేషన్ అని చెప్పి ఒక వర్క్షాప్ లాగా ఉందండి. సో కావాలనుకుంటే మనం వెళ్ళి అక్కడ లెగోస్తో ఏదైనా క్రియేచర్ లాగా చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, బట్ మనకి టైం అయితే ఉండదండి.
అండ్ ఇదేదో డ్రాగన్ లెగో ఉంది అండ్ త్రీ హెడెడ్ డ్రాగన్ అనుకుంటా ఇది. సో లెగోస్తో చేసిన ఈ బొమ్మలన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఇదొక స్లైడింగ్, ఇక్కడ క్యూ లేదు కాబట్టి మామూలు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళొచ్చారు. సో మనం ఇక్కడ హార్ట్ లేక్ సిటీ దగ్గర ఉన్నామండి. సో ఈ డ్రాగన్ కనిపిస్తుంది కదా స్లైడింగ్, సో ఇక్కడ ఉన్నాము. ఇంకా మనం ఈ ఇది కవర్ చేయాలి, అలానే మ్యాజికల్ ఫారెస్ట్ కవర్ చేయాలి, అండ్ ఇక్కడ లెగో సిటీ అని ఉంది అది కవర్ చేయాలి, మినీ ల్యాండ్. సో ఇంకా చాలా కవర్ చేయాలి. కానీ లంచ్ టైం అయింది, సో మేము లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాం, అలానే ఈ పార్ట్ కూడా బ్రేక్ తీసుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.